ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఇక వివరాలకు వెళితే బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ డివిజన్లో కార్పొరేటర్ వింగి జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో చర్లపల్లిలోని క్రాంతి నగర్ నుండి అరవింద నగర్ వరకు 1,30,00,000 రూపాయలతో నిర్మించనున్న నూతన బీటీ రోడ్కు మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి బోడుపల్ మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ మరియు ఇతర కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కాలనీ వాసులు పాల్గొన్నారు భూమి పూజ చేసుకోవడం జరిగింది అదే మాదిరిగా ఈ బడ్జెట్ లో కూడా మనం 80 కోట్ల దాకా ఈసారి బోడుపల్ బడ్జెట్ కూడా మనం బడ్జెట్ కేటాయించుకున్నాం కాబట్టి మనకు డబ్బుల ప్రాబ్లం లేదు ఈ చెంగి చెల్ర ఈ మన 1వ నంబర్ కానీ 2వ నంబర్ కానీ 3వ నంబర్ల కానీ కొత్తగా ఒక 500 ఎకరాలల్లో ఇల్లు వస్తున్నాయి కాబట్టి వాళ్లకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉంది మళ్ళా రోడ్ల ప్రాబ్లం ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళకి స్పెషల్ గా మొన్ననే ఆ కాలనీ శివ దుర్గా నగర్ కాలనీ ఒకటో డివిజన్లోనే 30,00,000 రూపాయలు ఇప్పుడే 10 నిమిషాల ముందు మన మంత్రివర్యులు శ్యామకూర మల్లారెడ్డి గారి చేతుల మీదంగా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది నాకు నా వార్డులో 28 కాలనీలు ఉన్నాయి 28 కాలనీలకు కూడా ప్రతి కాలనీ కూడా మంచి చెడులు తిరిగి అసుకోవడం జరుగుతుంది చాలా ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్న ఏరియా కనుక ఇప్పుడు బాగా కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి దానికి డ్రైనేజీ రోడ్లు వాటర్ సమస్య లేదు వాటర్ గురించి కూడా మొన్న కూడా మంత్రి మల్లారెడ్డి దృష్టి తీసుకపోతే మున్సిపాల్ నిధుల నుంచి 1,30,00,000 మన వాటర్ బోర్డు నుంచి కూడా 1,80,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ నెలాఖరు వరకు కూడా అది కూడా పనులు వాటర్ బోడుపల్ జలమండలి జనరల్ మేనేజర్ శ్యామ్ సుందర్ నాయక్ 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు శ్రీనివాసారి కాంట్రాక్టర్ కి రావాల్సిన జలమండలి బిల్లులకు సంబంధించిన చెక్కులు అడగగా శ్యామ్ సుందర్ నాయక్ 20 బిల్లులకు 20,000 ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ రోజు కాంట్రాక్టర్ శ్రీనివాస్ నుండి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని అలాగే శ్యామ్ సుందర్ నాయక్ ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు అంటే ఇంకా మనకి హ్యాండ్ ఓవర్ చేయలేదు అదే కొత్తగా అవుటర్ రింగ్ రోడ్ లో మనం టేకప్ చేస్తాం అంటే మనం ఇంకా మన ప్లేస్ లేక మనం ఇక్కడ ఉన్నాం వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ వాళ్ళది ఉంది కదా సార్ వాళ్ళది ఏం లేదు ఏంటో మనకి హ్యాండ్ ఓవర్ చేశారు ఇప్పుడు మనకి అకామిడేషన్ లేదు ఇప్పుడు ఇప్పుడు జరిగిన రైట్ ఈ సంవత్సరం 3వ తారీఖు ఏ శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ ఈ HMSW వర్క్ చేసేతను ఏసీబీ ఆఫీస్కు అప్రోచ్ అయ్యి తనకు దగ్గర సుమారుగా 30 లక్షల వర్క్ బిల్స్ పెండింగ్ పెట్టి ఇక్కడ ఉండే బోడుపల్లు జిఎం గారు చాలా ఇబ్బంది పెడుతున్నాడని దాని గురించి తను 31వ తారీఖు బోడుపల్లు జిఎం ఆఫీస్ గారికి జిఎం దగ్గరికి వెళ్ళి తన పెండింగ్ బిల్స్ గురించి తొందరగా క్లియర్ చేయమని రిక్వెస్ట్ చేస్తే తను ఒక్కొక్క బిల్లుకు 2,000 రూపాయలు డిమాండ్ చేశాడట తర్వాత తను రిక్వెస్ట్ చేస్తే కనీసము 1,500 కన్నా ఒక బిల్లుకు 1,500 ఇవ్వమని డిమాండ్ చేశాడు చేస్తూ మొదలు విడతగా 15 బిల్స్ అతనికి బిల్ క్లియర్ చేశాడు చేసి దానికి కానీ చెక్ కూడా ఇచ్చేశాడు 2 లాక్స్ అబో తర్వాత దానికి చేసినందుకు ఆ 15 బిల్స్కి మాత్రం అతనికి టోటల్గా 20,000 రూపాయలు అంటే యాక్చువల్గా అయితే 22,000 చేంజ్ రావాల్సింది కాకపోతే ఇతను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే దాన్ని 20,000 ఒప్పుకున్నారు ఆ విషయాన్ని అతను
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన సంఘటనలను తీవ్రంగా ఖండించారు జనసేన పార్టీ కర్నల్ సాంబశివరావు. గుంటూరు జిల్లా రేపల్ల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నిందించారు. రేపల్ల చెరుకుపల్లి మండలాల్లో అనేక చోట్ల రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించారని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. బొబ్బర్లంక ఎస్ఈ కాలనీలో జనసేన పార్టీ ఏజెంట్గా ఉన్న మల్లికార్జునరావు వైసీపీ కార్యకర్త కిషోర్ అలియాస్ నల్లబాబు మధ్య వివాదం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత బడుగు కిషోర్ ఒకసారిగా తనపై దాడి చేశారని ఆరోపించారు. ఇలాంటి దాడులు జరగకుండా పోలీసులకు కంప్లైంట్ చేశామని ఆయన తెలిపారు. పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం అట్లాగే పోలీసు యంత్రాంగం కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం జరిగింది. అనేక చోట్ల ముఖ్యంగా రేపల్ నియోజకవర్గం మొత్తంలో కూడా రేపల్లె మండలం చెరుకుపల్లి మండలాల్లో బాగా వైసీపీ కార్యకర్తలు బెదిరింపులు దిగి మా కార్యకర్తల్ని ఉండకుండా ఏజెంట్లుగా వాళ్ళని ఈ భయభ్రాంతులకి గురి చేయడం జరిగింది. ఇది ఈ పద్ధతి మంచిది కాదు. మేము డబ్బులు పంచుతాం, మేము అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని మేము అధికారంలోకి వస్తామంటే నిజమైన అధికారం కాదు. నిజమైన అధికారం కావాలంటే మనం ప్రజలతో స్వచ్ఛంగా అధికార యంత్రాంగాన్ని ఎవరి పని చేసుకోనివ్వండి. పోలీస్ యంత్రాంగాన్ని కానీ, రాష్ట్ర యంత్రాంగాన్ని కానీ, రెవెన్యూ యంత్రాంగాన్ని కానీ మీ పార్టీ ప్రయోజనాలకి వాళ్ళని వాడుకోవద్దని మేము మనం చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ ఎన్నికల్లో దౌర్జన్యపూరితమైనటువంటి సంఘటనలకి పాల్పడింది వైసీపీ కార్యకర్తలు. మా రేపల్లి మండలం విరాటలంక అట్లాగే సోడాయిపాయలు బూతులు సోడాయిపాయలు కోటిమెరిక తుమ్మల ఇంకా అనేక గ్రామాల్లో కార్యకర్తల్ని ఏజెంట్లని భయభ్రాంతులకి గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా బొబ్బర్లంకలో పరిజనవాడలో జరిగినటువంటి బూతులో పసుపూర్తి మల్లికార్జునరావు అనేటువంటి మా ఏజెంట్ని వైసీపీ కార్యకర్త కిషోరు అనేటువంటి ఆయన కొట్టడం జరిగింది. ఆయన్ని విపరీతంగా, ఆయన అసలే బక్క మనిషి, ఆయన్ని విపరీతంగా కొట్టడం జరిగింది. కారణం ఏంటంటే ఆయన లోపలికి వచ్చినప్పుడు ఓటు వేయడానికి అబ్జెక్షన్ చెప్పారు. సరైనటువంటి ఇది లేకుండా ప్రూఫ్ లేకుండా వచ్చి ఓటు దొంగ ఓటు వేయడానికి వస్తే ఆయన అబ్జెక్షన్ చెప్తే మా వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడం వాళ్ళకి రుచించలేదు. ఆయన పోలింగ్ బూత్ ముగిసి వెళ్ళిపోయేటప్పుడు ఆయన్ని పట్టుకుని అక్కడ పోలీసు యంత్రాంగం వాళ్ళు చూస్తూ ఉండగానే పోలీసు యంత్రాంగంతో పాటు బూత్ సిబ్బంది చూస్తూ ఉండగానే మా కార్యకర్త ఉండగానే పెట్టి కొట్టేయడం జరిగింది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఖండించి మేము వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. విశయ్య గారు వచ్చి వాళ్ళందరినీ చల్లహెదురు చేసి ఆయన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇది మేము ఆ కేసు కట్టమని చెప్పి చెప్పాం. పోలీసుల్ని ఖచ్చితంగా మీరు నిస్వార్థంగా మీరు వాళ్ళని పనిచేయండి. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం గట్టిగా ప్రయత్నిస్తే నేరస్తులు ఎవరు అనేటువంటిది ఈజీగా తెలుస్తుంది. ఆ కిషోర్ అనేటువంటి అతన్ని శిక్షించాలని. ఆస్తి వివాదాలలో సొంత తమ్ముడినే హత్య చేసిన అన్న గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం నిజాంపట్నం గ్రామానికి చెందిన నాగరాజు మార్చి 3వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో నాగరాజు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రి ఇచ్చిన 22 ఎకరాల రొయ్యల చెరువుల వద్ద ఏర్పడిన ఆస్తి వివాదం ఈ హత్యకు దారితీసిందని డీఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. నిందితులు కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, సేరు నాగరాజు, వల్లభనేని నాగబాబులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. నిజాంపట్నం మండలం నిజాంపట్నం గ్రామంలో మార్చి 3వ తారీఖున కొక్కెలగడ్డ నాగరాజు అనే అతను అనుమానాస్పద మృతిగా ఇంట్లో చనిపోవడం జరిగింది. వారి యొక్క మదరు, వాళ్ళ యొక్క తల్లి గారి రిపోర్ట్ మేరకు కేసుని నిజాంపట్నంలో
174 సిఆర్పిసి కేసు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం జరిగింది. చనిపోయినప్పుడు అతను బెడ్ మీద బ్లడ్ వామిటింగ్ చేసుకొని అనుమానాస్పదంగా ఉంటే దాని మీద మేము కేసు నమోదు చేసి ఎస్ఐ గారు దర్యాప్తులో భాగంగా ఆ యొక్క ఏదైతే బ్లడ్ వామిటింగ్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పంపడం అలాగే ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో విచారించగా ఇది అనుమానాస్పద మృతి కాదు, ఇది మర్డర్ కేసుగా అతను చంపబడినట్లుగా మాకు రుజువైంది. దాని మీద మాకు 7వ తారీఖున డాక్టర్ గారు ఇచ్చిన ఫైనల్ ఒపీనియన్ మీద దీన్ని 174 కేసు నుంచి మర్డర్ కేసుగా కేసుని ఆర్డర్ చేసి మా సిఐ రేపల్లి రూరల్ సిఐ శ్రీనివాసరావు ఈ కేసును దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఈ కేసులో సొంత అన్నయ్య కుకట్పల్లి కేపీహెచ్బీ జనసేన పార్టీ 114వ డివిజన్ ప్రెసిడెంట్ కొల్ల శంకర్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అతన్ని పలువురు సన్మానించి కేక్ కట్ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు నాడే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కావడం నాకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండలి దయాకర్, జనసేన వీర మహిళలు భాగ్యలక్ష్మి, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. కేపీహెచ్బీ 114 డివిజన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారు ఆయన కొల్ల శంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రమ్య గ్రౌండ్స్ లోని జనసేన పార్టీ ఆఫీస్ లో కేక్ కటింగ్ సన్మానం చేయడం జరిగినది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎలా మరెన్నో జరుపుకోవాలని, ఇంకా జనసేన పార్టీకి ఆయన ఎన్నో సేవలు చేయాలని జనసేన పార్టీ తరఫున, వీర మహిళల తరఫున, జనసైనికుల తరఫున అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి భాగ్యలక్ష్మి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ ఆయన ఎన్నో కేపీహెచ్బీలో దయాకర్ గారి ఆధ్వర్యంలో, కొల్లశంకర్ గారి ఆధ్వర్యంలో ఇంకా కేపీహెచ్బీలో జనసేన పార్టీ బలోపేతంగా ముందుకెళ్లాలని మేము కోరుతున్నాము. బర్త్డే సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో కేపీహెచ్బీ కాలంలో అన్నదాన కార్యక్రమంలో అదే కేక్ కటింగ్ తర్వాత వివిధ అనాథలకు వివిధ మున్సిపాలిటీ ఎగ్జిబిషన్స్ వాళ్ళకి బట్టలు. కొమరబి ఆసిఫాబాద్ జిల్లా పెంచుకల్పేట్ మండలంలోని కొండపల్లి గ్రామంలో పోడు భూముల రైతుల నిరవధిక దీక్ష కొనసాగుతుంది. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి బాధను వ్యక్తపరిచారు. ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చి దీక్షను విరమింపచేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల భూములు రైతులకు ఇచ్చే వరకు కదిలేదు లేదు అని సిర్పూర్ బీజేపీ నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం మద్దుకూరు రెవెన్యూ డివిజన్ అయ్యన్నపాలెం గ్రామంలో రైల్వే నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న రైల్వే నిర్మాణ పనులను ఆపేయాలన్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో వెంటనే విషయం తెలుసుకున్న తహసీల్దార్ రైల్వే నిర్మాణ పనుల వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 2-3 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో నిర్మాణాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన స్థలం కంటే రైల్వే అధికారులు తమ భూములను ఎక్కువగా తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మాపై దౌర్జన్యం చేయడంతో పాటు పోలీసులు కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించి తమ పనులు నిర్వహించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉషా శారద, ఆర్ఐ ముత్తయ్య, రైల్వే ఇంజనీర్ సంజయ్ యాదవ్, రైతులు వాసు, అప్పారావు, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. మాది పట్టా భూమి, 2 ఎకరాలు 4 కుంటలు మాకు పాస్బుక్లు 3 తరాల నుంచి ఉంటున్నాయి. అది ఆ పాస్బుక్ అయితే కేసీఆర్ బుక్ కూడా వచ్చింది. మాకు భూమి అయితే లేదు, 1.5 ఎకరాలు పోయింది రైల్వేలో పారం పోకులు అంటున్నారు. నాకు 4 ఆడపిల్లలు, ఇది న్యాయం చేయండి. మాకు ఎందుకు న్యాయం జరగట్లేదు? మా భూమి మాకు చూపెట్టి మేము రైల్వే కట్టను పోసుకోమంటున్నాం.
పోసుకోట అదే ఫారం బొక్కలు అని అంటున్నాడు. మాకు రూపాయి డబ్బులు ఏటికి ఇవ్వలేదు. మేము పని ఆపు చేసిన రైల్వే డిపార్ట్మెంట్ డోన్ సర్వేని ఆధారంగా దాన్ని రఫ్ సర్వేని తీసుకొని తీసు డబ్బు వచ్చిన జాగా డబ్బు వచ్చింది తక్కువ, మట్టి పోసింది ఎక్కువ. ఇదే మా రైతులు మేము అడిగేది మట్టి తీయమని. మా దగ్గర తీసుకుందే 196 సర్వే నెంబర్లో 55 మీటర్లది మట్టి, 60-62 మీటర్ల మట్టి పోశారు. దయచేసి ఆ మట్టి తీస్తారా లేదో మాకు ఆ డబ్బు ఇప్పిస్తారా. ఇదే మా యొక్క. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు కలెక్టర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కోవిడ్ నియంత్రణ, వైరస్ వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కరోనా వైరస్ రెండవ దశ వేగవంతంగా వ్యాప్తి చెందుతున్నందున 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి శేషిరెడ్డి, తహసీల్దార్ వీరయ్య, ఎంపీడీఓ సాయి కుమార్, రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో రోజు రోజుకి కరోనా సెకండ్ వేవ్ ఉద్రిక్త పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కరోనా నిబంధనలు పాటించాలని కారాపూర్ ఎస్ఐ రాము అవగాహన కల్పించారు. సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు, దుకాణదారులు ఎవరైనా కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి జీవో నంబర్ 6869 ప్రకారం, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఐపీసీ 188 ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టుకి పంపుతామని ఎస్ఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎల్ సాయి కిరణ్, పీసీలు మంగళ్ సింగ్, రాజశేఖర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్ పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు రోజు రోజుకు కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ కరోనా వల్ల చాలామంది కరోనా బారి పడి అనేక విధాలుగా నష్టపోతున్నారు. ఆర్థికంగా గాను, శారీరకంగా గాను అనేక విధాలుగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రజలందరికీ తెలియజేసే విషయం అనగా అందరూ కూడాను మాస్కులు ధరించాలి, ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అలాగే ఎప్పటికీ ఒక జేబులో ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళు ఒక శానిటైజర్ బాటిల్ క్యారీ చేసే విధంగా చూసుకోవాలి. ఖచ్చితంగా డిస్టెన్స్ ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే ఈరోజు ఈ మన ఖానాపూర్ పట్టణంలో తెలంగాణ చౌరస్తా దగ్గర నుంచి ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర వరకు మేము పోలీసు వారు ప్రతి షాప్ కూడాను షాప్ తిరిగి వాళ్ళు షాప్లో ఉన్నటువంటి వాళ్ళ ఓనర్లు కానీ ఆ షాప్లో పనిచేసే వర్కర్లు కానీ అందరూ కూడాను మాస్కులు ధరించాలని. అదేవిధంగా షాపులకి సేంద్రీయ ఎరువుల తయారు చేస్తూ సహజ సిద్దమైన ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలిచారు పూసర్ల రామారావు. విశాఖపట్నం జిల్లా చోడవరంలో వ్యవసాయం సాగు చేసుకు కేంద్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ఆయన ఒక ఉద్యమంగా చేపట్టారు. ఈ ప్రయత్నంలో భాగంగా అధికార టీం రామారావు వ్యవసాయ సాగు కేంద్రాన్ని పరిశీలించారు. చోడవరం మాడుగుల ప్రాంతాల్లో రైతులచే నేరుగా సేంద్రీయ వ్యవసాయం అమలుకు ప్రయత్నించాలన్న లక్ష్యంతో ఈ కేంద్రాన్ని రూపొందించామని అన్నారు. రైతులు సేంద్రీయ వ్యవసాయంతో వారి భూములోనే ఈ పద్ధతిని నేరుగా అమలు చేస్తే అనుభవం సంపాదించాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎఫ్ఆర్ఓ రామ్ నరేష్, బిర్లంగి ఆర్క్ ప్రసాద్, ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది బాగానే పండింది. మన స్టాండర్డ్స్ చూసుకుంటే ఇప్పుడు ఈశ్వర వేస్తాడు అంటే 50 బస్తాలు 60 బస్తాలు పండుతుంది మనకు వండుతుంది. ఇక అంత సాయిల్ మనకి పాతికా 20-30 సాయిల్ రైస్ సాయిల్ తెలియదు సాయిల్ రెజినేట్ స్పీడ్గా చేయడం కాదా? అదే మన జన్ వేసుకోవడం ఆర్గానిక్ చేసుకోవడం అంటే ఇది ఇలా పెరుగుతుంటదండి, కెమికల్ ఇలా తగ్గుతుంటదండి. అంటే
శ్రీశైల దేవస్థానంకు భక్తులు కోలాహలంగా పాదయాత్ర చేపట్టారు. కర్నూలు జిల్లా శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని దేశం నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. పాదయాత్ర భక్తుల సౌకర్యార్థం ఈవో కేఎస్ రామారావు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నీరు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. పాదయాత్ర భక్తులకు ట్యాగ్లు వేయడంతో పాటు ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తున్నామని ఏఈ రంగప్రసాద్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో హోటల్స్, చికెన్ స్టాల్స్, రెస్టారెంట్లలో ఎంఆర్ఓ పూర్ణచంద్రరావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటల్స్ యాజమానుల సమక్షంలో తనిఖీలు చేశారు. వ్యాపారానికి సంబంధించి పంచాయతీ పర్మిషన్, వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు వైద్యాధికారి, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎస్ఎస్ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో రోడ్లపై నివసించే గోవులకు ఆహారం అందించారు. 140 కిలోల కూరగాయలు, ఆకుకూరలు ఆహారంగా పెట్టారు. నోరులేని మూగ జీవాలకు ఆహారం అందించాలనే ఒక సదుద్దేశంతో అక్షయ సేవా సమితి ఈ కార్యక్రమం చేపట్టారు. గోమాతలకు సహాయం చేయడం సంతోషకరంగా ఉందని సేవా సమితి సభ్యులు భరద్వాజ్ రెడ్డి తెలిపారు. దాతలు జొన్నవరం అరీఫ్, చంద్రశేఖర్లకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ వాహనాలు పట్టణంలోకి రావడంతో బెంబోలెత్తుతున్న ప్రజలు, అనంతపురం జిల్లా తాడేపత్రిలో భారీ వాహనాలు రావడం వలన ఏ ప్రమాదం పొంచిముందోనని పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చాలా ప్రమాదాలు జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు వికలాంగులుగా మారారని అన్నారు. స్కూల్ పిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరారు. జరుగుతుంది త్వరగా ఉచ్చు జరుగుతుంది. పట్టుకాల
ఆర్డిటీ సంస్థ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా పెదవడగూరు మండలం కృష్టిపాడు గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫాదర్ విన్సెంట్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎల్ రామమోహన్, గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.